మునుగోడులో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది తమ సిట్టింగ్ స్థానంలో సత్తా చాటేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇంతకుముందు జరిగిన హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింది ప్రస్తుతం కాంగ్రెస్కు కంచుకోట అని చెప్పుకునే మునుగోడులో కూడా ఉప ఎన్నిక జరుగుతుండటంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు సీనియర్ లీడర్లు ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్లో తొలి ఉప ఎన్నిక జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎన్నిక అనివార్యమైంది ఉప ఎన్నికలో ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేయగా సీనియర్ లీడర్లు ఎంపీలు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే దొద్దుళ్ల శ్రీధర్ బాబు హోరాహోరీ ప్రచారం చేశారు అయినా ఫలితం దక్కలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణంతో సాగర్లో ఉప ఎన్నిక వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానరెడ్డి పోటీ చేశారు గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన ఉప ఎన్నికల్లో గెలవటం దాదాపు ఖాయమని అంతా భావించారు కానీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు భగత్ గెలిచారు జానారెడ్డి విజయం కోసం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ యంత్రాంగమంతా సాగర్లో మకాం వేసి రెండు నెలల పాటు శ్రమించిన జానాకు ఓటమి తప్పలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచింది హుజూర్ నగర్ బైపోల్లో ఓడిపోగా నకిగల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జిల్లాలో మిగిలిన మునుగోడు స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది ఇప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీలను తట్టుకుని సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకొని తమ సత్తా చాటాల్సిన అవసరం కాంగ్రెస్కి ఏర్పడింది వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లతో సహా కాంగ్రెస్ క్యాడర్ రాజగోపాల్ రెడ్డి వెంటే పోవడంతో ఎన్నికల్లో గెలవటం మీద సాములా మారింది వారిని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నిక కాంగ్రెస్కు కీలకమైంది మహిళా సెంటిమెంట్ను వాడుకోవటంతో పాటు పార్టీ ముఖ్య క్యాడర్ అంతా పాల్వాయి స్రవంతి గెలుపు కోసం కష్టపడుతున్నారు ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు అధికారంలోకి వచ్చే సత్తా ఉందన్న మెసేజ్ ఇచ్చినట్టవుతుంది అందుకే అందరూ గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి